తిరుపతిలో అభివృద్ధి చేస్తున్నానంటూ మన రాష్ట్రానికి ఎట్లో సకల శాఖ మంత్రి, ఆయన సీఎంగా పనిచేస్తారు, మంత్రిగా పనిచేస్తారు, సలహాదారులుగా పనిచేస్తారు. సకల కళలు తెలిసిన సలహాదారులు ఎలా ఉన్నారో మా దరిద్రానికి తిరుపతిలో కూడా యాక్టివ్ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నట్టు, మేయర్గా కూడా శిరీష గారిని రబ్బర్ స్టాంప్ లాగా పెట్టి ఈయనే మేయర్గా పనిచేస్తూ మళ్ళీ డిప్యూటీ మేయర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అభివృద్ధి మొత్తం నా చుట్టూనే ఉంది రాష్ట్రంలో అని సీఎం గారు చెప్తారు, ఇక్కడ అభినయ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు అభినయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బలపరిచారు. ఈయన చెప్తున్నదల్లా రోడ్లు రోడ్లు రోడ్లు, మేము రోడ్లేసాం అభివృద్ధి చేసాం. అసలు ఈ అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతి ఏంటి? టీడీఆర్ బాండ్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ తిరుపతి దాకా జరుగుతున్న స్కామ్ కోట్లలో ఉంది. దాని తాలూకు సాక్ష్యాలతో సహా జనసేన పార్టీ మీ ముందరకు వచ్చింది. ఎస్పెషలీ మా తిరుపతిలో దగ్గర దగ్గర మీరు గమనిస్తే 2,000 కోట్ల పైచిలుకు స్కామ్ అయితే ఈరోజు మేము మీ ముందర పెట్టబోతున్నాం. ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ రూపంలో మనం గమనిస్తే రోడ్ల విస్తీర్ణం చేయడం, కొత్త రోడ్లు వేయడం, ఆ రోడ్ల గుండా ఉండే ఇళ్ళు ఎవరైతే ఉంటాయో, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ రెసిడెన్షియల్ ల్యాండ్ కానీ ఉంటే దాన్ని మనం కాంపెన్సేట్ చేయడం కోసం టీడీఆర్ బాండ్లు ఇస్తారు. ఇక్కడ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉంటారో, ఇక్కడ తిరుపతి నగరపాలక సంస్థ 2022 17 మాస్టర్ ప్లాన్ రోడ్లని వేయాలని ప్రతిపాదన చేసింది. అవి 2023 మార్చి 31 కల్లా పూర్తి చేయాలని అంగీకారం కూడా తెలిపింది. ఇక్కడ మీరు గమనిస్తే కొర్లగుంట మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేసే విధంగా 15.5 కిలోమీటర్ల రోడ్లని 37.61 కోట్ల ప్రతిపాదనతో ముందుకొచ్చింది. దానికి గాను 1,121 మంది దగ్గర భూసేకరణ కూడా చేశారు, స్వాధీనం తీసుకున్నారు కూడా. దీంట్లో మనం గమనిస్తే 863 మందికి ఆమోదం కూడా తెలిపారు, కానీ 373 మందికి టీడీఆర్ బాండ్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన వాళ్ళు 495 మందికి ఎందుకు ఇవ్వలేకపోయారో కూడా చెప్పలేని దుస్థితిలో ఈరోజు నగరపాలక సంస్థ ప్లస్ అభినయ్ గారి కనుసందల్లో ఉన్న వాళ్ళు చెప్పాలి. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే అసలైన స్కామ్ ఇప్పుడు మొదలైపోతుంది వీళ్ళ చేతుల్లో. ఏవైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో, రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఉన్నాయో, వీటిని కాస్త అభినయ్ గారు చేతివాటను చూపించి ఒక ప్రపోజల్ తెచ్చుకున్నారు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి. 2023 జూన్ 14 తేదీకి ఇంకా ఈ 373 బాండ్స్ ఇవ్వలేదు, ఆ టైంకి ఒక అప్రూవల్ తెచ్చుకొని ఏవైతే 5,500 ఇంటిని కమర్షియల్ కింద చూపించాడు. ఇక్కడ వీళ్ళు నిజంగానే స్కామ్కి పాల్పడడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదే. దగ్గర దగ్గర ఈ స్క్వేర్ ఫీట్స్ ఎన్ని ఉన్నాయంటే 289,000 స్క్వేర్ ఫీట్స్ని కమర్షియల్లో చూపించారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా రేట్లు తిరుపతిలో చూపిస్తున్నారు, అంటే ఎకరా 60 కోట్లు. ఈ ల్యాండ్లన్నీ తమకు సంబంధించిన పొలిటీషియన్స్కి, తమకు ఎవరైతే మద్దతుదారులు ఉంటారో, బినామీలు ఉంటారో, వాళ్ళ ద్వారానే వీటిని 373 బాండ్ల రూపంలో తీసుకొని వాళ్ళకే కేటాయించారు. దీన్ని స్కామ్ చేసిన అభినయ్ రెడ్డి గారు ఈ విషయం పక్కన పెట్టి అభివృద్ధి చేస్తున్నాను, రాష్ట్రంలో ఎక్కడ లేచగా తిరుపతిలో రోడ్లు వేస్తున్నాను, ఒక రోడ్డుకి కనెక్టివిటీ లేకోకుండా స్కామ్ చేస్తూ అభివృద్ధి పేరుతో నువ్వు చెప్తున్న కళ్ళబొల్లి మాటలకి రాష్ట్రంలోనే కాదు మొత్తం మీరు ఇక్కడ తిరుపతిలో చేసిన స్కామ్ తాలూకు వివరాలు మొత్తం మేము బయట పెట్టి దీంట్లో ఎవరైతే కారకులరో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్షలు ఇంప్లిమెంట్ చేసేలాగా మేము చర్యలు చేపట్టబోతున్నాం.